హాయ్ అండి, నేను మీ మంచా. ఎలా ఉన్నారందరు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి నేను మీషోలో పర్చేస్ చేసిన కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ అనేవి చూపిస్తున్నాను. నేను వీటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో పిన్ చేస్తానండి, లేదంటే మీరు కామెంట్ పెడితే నేను వీటి పిన్ అనేది మీకు ఇస్తాను. ఫస్ట్ అయితే నేను వచ్చేసి మీకు చోకర్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది చాలా బాగుందండి, క్వాలిటీ వైజ్ అయితే ఇక్కడ కలర్ షేడింగ్ అనేది లేదు. ఈ చోకర్ తీసుకొని నియర్ టు ఒక 2 to 3.5 ఇయర్స్ అవుతుందండి, కానీ ఎక్కడ ఇంత కూడా చెక్కు చెదరలేదు, అంత బాగుంది క్వాలిటీ అనేది. అండ్ ఎక్కడ కలర్ కోటింగ్ కూడా ఎక్కడ పోలేదండి. మనం చూసినట్లయితే దీనికి ఫినిషింగ్ వచ్చేసి కింద ముత్యాలు తెచ్చారండి, వైట్ ఆ షేడ్ ముత్యంతో. అండ్ ఇదంతా కూడా మన కెంపులు పచ్చలతో ఫినిష్ చేశారండి, మొత్తం వైట్ స్టోన్ చుట్టూ కూడా. వీటికి చిన్న చిన్న బుట్టలు ఇచ్చారు, చాలా బాగుందండి పెట్టుకుంటే. ఈ బుట్ట కూడా కింద ముత్యం ఇచ్చారు. క్వాలిటీ వైజ్ అయితే సూపర్బ్ అని చెప్పొచ్చు, కంపల్సరీ మస్ట్ అండ్ బై అండి. ఇది ఈ వీడియో చేసి నేను మీకు యూజ్ అవుతుందని చేస్తున్నాను, మీకు ఎవరికైనా కావాలంటే కొనొచ్చండి, ఇది మస్ట్ అండ్ షుడ్ బి బై అనమాట. అండ్ బ్రైడ్స్కి కానీ పెళ్ళిళ్ళ సీజన్లో కొన్నా సరే చాలా బాగుంది. దీని కాస్ట్ కూడా వచ్చేసి అరౌండ్ 1600 and 1700 వచ్చేసిందండి, సో మస్ట్ అండ్ షుడ్ బి బై. ఇది వచ్చేసి సెకండ్ జ్యువెలరీ అండి, అండ్ వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ జ్యువెలరీ అన్నమాట. చాలా బాగుంటుంది పెట్టుకుంటే, మీకు లెహంగాస్ మీదకేంటి చాలా ట్రెడిషనల్ లుక్ అనేది వస్తుంది పెట్టుకుంటే. ఇలా ఉందండి, దీని ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు మనకి. కింద వచ్చేసి మనకి కెంపులు వచ్చాయండి, కెంపులతో ఇచ్చారు. అండ్ మీకు సారీ పచ్చలతో ఇచ్చారండి. అండ్ వెనుక వచ్చేసి కోటింగ్ అనేది చాలా బాగుంది, మీకు ఎక్కడ కలర్ షేడింగ్ అనేది అస్సలు లేదండి. ఇది కొని 6 months అవుతున్నట్టుంది, కానీ క్వాలిటీ వైజ్ సూపర్బ్ అని చెప్పొచ్చు, ఎక్కడ కూడా మీకు ఫాల్ట్ లేదు. అండ్ వెనుక కూడా లింక్స్ అనేవి చాలా బాగా ఇచ్చారండి, ఎక్కడికక్కడ అసలు ఎక్కడ ఊడదు కూడా మీకు. నియర్టు ఇది కూడా 5-6 years మనం జాగ్రత్తగా పెట్టుకుంటే వస్తుంది ఈజీగా, అంత బాగుంది. అండ్ ఎదురైతే మనకు లక్ష్మీదేవి అండి, కోటింగ్ అంతా కూడా లక్ష్మీదేవితో ఇచ్చారు. ఫినిషింగ్ అనేది అయితే ఇలా ఉందండి, ఈ సైడ్ అంతా నెమళ్ళు ఇచ్చారు. అండ్ పైకి వెళ్ళే కొద్ది కూడా మళ్ళీ లక్ష్మీదేవి ఇచ్చి ఆ పైన మళ్ళీ నెమళ్ళు ఇచ్చారు. అండ్ ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ చేసింది ఏంటంటేనండి, ఒకవేళ ఈ లింక్ కనుక పోతే మళ్ళీ మనం కొత్త లింక్ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక లింక్ వాళ్ళు డిఫరెంట్కి ఇచ్చారు. ఐ హోప్ మీకు కనబడుతుంది అనుకుంటున్నాను, చూసారు కదా ఇక్కడ జస్ట్ లింక్ క్లోజ్ అయిపోయింది. ఇందాక చూపించిన చోకర్కి అయితే లింక్ మనం మార్చుకోవచ్చు, కానీ దీనికి లింక్ అలా మార్చలే మనం. అండ్ వీటికి బుట్టలండి, ఇవి బుట్టలు కూడా చాలా బాగున్నాయి. ఇది హెవీ వెయిట్ అండి, కంపల్సరీ గోల్డ్ అని నమ్ముతారు, అంత బాగుంది మోడల్ అయితే. దీని కాస్ట్ వచ్చేసి 450-500 పడిందండి, చాలా బాగుంది ఇది కూడా. అండ్ ఇంకో జ్యువెలరీ చూద్దాం, ఇది థర్డ్ జ్యువెలరీ, ఇది అయితే పక్కా అండి, అసలు గోల్డ్ అంటే నమ్మేస్తారు, అట్లుంది చూనికి కూడా. సేమ్ గోల్డ్ మోడల్ కూడా చూశాను ఇలాంటిది ఇంకొకరి దగ్గర, వాళ్ళు కూడా మీషోలో చూసే ఈ స్టైల్ కావాలని చెప్పి దాని స్క్రీన్ షాట్ తీపించుకొని చేయించుకున్నారంట. దీని కాస్ట్ అయితే నేను తీసుకున్నప్పుడు 3.5 years బ్యాక్ అయితే 600 ఉండిందండి, ఇప్పుడైతే 250-300 అరౌండ్ వచ్చేస్తుంది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి, మీకు ఎక్కడ ఇది లేదు. దీనికి ఇయర్ రింగ్స్ రాలేదండి, జస్ట్ ఇట్లా సెట్ అంతే. ఇది చాలా బాగుంది పెట్టుకుంటే. అలాగే ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి, అస్సలు ఇది చెప్తే నెంబర్ మీకు. ఇది 550 వచ్చేసింది, దీని సెట్ చూపిస్తాను మీకు మొత్తం. ఇది లాంగ్ హారం అండి, అలాగే ఇది షార్ట్ హారం, పాపిడి పిండ కూడా ఇచ్చారండి వాళ్ళే. అండ్ కమ్మలు చూసారు కదండి, మొత్తం ఇలా సెట్ ఇది, జస్ట్ మీకు అరౌండ్ 550 పడినట్టుంది. ఇప్పుడు కాస్ట్ పెరిగింది అంటున్నారండి, మీకు ఆఫర్స్లో తీసుకుంటే మాత్రం తక్కువకే వస్తుంది, సంక్రాంతి సేల్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు తక్కువే ఉండొచ్చు. బట్ నార్మల్ టైంలో అయితే 700 అంటున్నారు కాస్ట్, కానీ మస్టర్డ్ షుడ్ బి బై అండి. అసలు ఇది తీసుకొని 2.5 years పైన అవుతుంది, రఫ్ అండ్ టఫ్ వాడనండి, అనేసి అది ఎక్కడ క్వాలిటీ అనేది పోలేదు. ఇది కూడా కెంపు పచ్చలతోనే వచ్చిందండి, మొత్తం డిజైన్కి పక్కన లక్ష్మీదేవితో వచ్చిందండి. కాసుల సెట్ అండి, మొత్తం అమ్మవారితో వచ్చింది, చాలా బాగుందండి. ఇది కూడా మీరు మస్ట్ అండ్ షుడ్ బి ట్రై చేయొచ్చు. తర్వాత గుత్తుపూసల హారం అండి, ఇది కూడా చాలా బాగుంది అసలు. వీటికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారండి, ఇది కూడా కెంపు పచ్చలతోనే ఉంది, కానీ పైకి వెళ్ళే కొద్దీ మొత్తం గుత్తుపూసలు వైట్ బీడ్స్తో అండి. దీని ఫినిషింగ్ అయితే కూడా చాలా బాగుంది, మొత్తం వైట్ స్టోన్ అండి. ఇప్పుడు గుత్తిపూసలు అనేది ట్రెండింగ్ కదండి, కానీ దీని కాస్ట్ అయితే ఎక్కువ పడినట్టు అనిపించింది నాకు. ఇది నియర్ టు 800-900 పడిందండి, కానీ పర్లేదు. ఎక్కడ డిసప్పాయింట్ అంటే ఇక్కడ ఒక లింక్ కూడా వచ్చిందండి,
అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అండ్ లింక్ అన్నీ కూడా బాగున్నాయి. ఏదైనా శారీ మీదకి పెట్టినట్టే చాలా బాగుంటుంది లుక్ అనేది. జస్ట్ ఇది ఒక్కటి వేస్తే చాలని మొత్తం శారీ అంతా లుక్ వచ్చేస్తుంది, మొత్తం నిండుదనంగా ఉంటుంది, అంతా బాగుంది. ఇది కూడా మస్ట్ అండ్ షుడ్ బి బై అని చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసి పూసల చైన్ అండి. ఇది నేను ఆ మస్ట్ అండ్ షుడ్ బై అని చెప్పాను, నాకైతే పెద్దగా అనిపించలేదు ఇది. దీని కాస్ట్ వచ్చి నియర్ టు 250 ఎంతో పడినట్టు ఉందండి. పర్లేదు, ఒకసారి వేసుకుని బాగానే అనిపించింది, కానీ ఇది బాగా డెలికేట్ ఉందండి, కొంచెం లింక్స్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇది కొనకపోవడమే మంచిది, నా ఒపీనియన్ అయితే అదే అండి. ఇది కూడా కెంపు పచ్చ, కింద గుత్తు పూసలు వచ్చాయి. ఈ లింక్స్ అనేవి అంతా బాగానే ఉందండి, బట్ కొంచెం లింక్స్ అనేవి మధ్యలో చైన్ పరంగా చూస్తే చాలా డెలికేట్ ఉండింది, అందుకు వద్దనుకుంటున్నాను. కానీ వేసుకుంటే అయితే మాత్రం ఒక క్లాస్ అపీరెన్స్ ఉంటుంది, చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది వేసుకుంటే. సో అది మీ ఇష్టం. తర్వాత ఈ మురళీ సెట్ అండి, ఇది కూడా చాలా బాగుంది అసలు. కానీ ఇది కూడా నేను మస్ట్ అండ్ షుడ్ బి బై అని చెప్పాను, ఎందుకంటే మనకి మధ్యలో థ్రెడ్ అండి, థ్రెడ్ అనేది తెగిపోతే మొత్తం పోయినట్టే. కానీ జాగ్రత్తగా వాడుకునే వరకు చాలా బాగుంటుందండి. జస్ట్ ఏదైనా ఒక జీన్స్ మీదకి టాప్స్ మీదగా చాలా బాగుంటుంది వేసుకుంటుంటే. ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఇచ్చాడండి. మోడల్ అయితే చాలా బాగుంది, న్యూ ట్రెండింగ్ మోడల్ కాబట్టి మస్ట్ అండ్ షుడ్ బి బై అని చెప్పుకోవచ్చు. కానీ మీకు ఇది థ్రెడ్తో ఫినిష్ చేస్తాను కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. కింద పెండెంట్ కూడా చాలా బాగా వచ్చిందండి. దీని కాస్ట్ వచ్చేసి నియర్లీ 190-200 పడింది. ఇది కూడా మీషోలోని పర్చేస్ చేశానండి. ఇవి చెంపసవరాలండి, ఇవి కూడా బాగున్నాయి. ఇది కూడా కెంపు పచ్చ మోడలేనండి. చూడడానికి కొంచెం ఇండియన్ ఫ్లాగ్ స్టైల్లో ఉందండి, కానీ చాలా బాగుంది పెట్టుకుంటే లెహెంగాస్ మీదకేంటి అలా చాలా బాగుంది. ఇది కూడా మీరు తీసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి నియర్ టు 160-165 పడిందండి. డెలివరీ ఛార్జ్ కూడా లేదు దీనికి. ఇది కూడా మస్ట్ అండ్ షుడ్ బి బై అని చెప్తాను. క్వాలిటీ వైజ్ కట్ట కూడా చాలా బాగుందండి. అసలు ఇక్కడ మీకు కలర్ షేడింగ్ అనేది లేదు, అండ్ ఈ పూసలు అనేవి ఉడదం కూడా లేదు. చూస్తున్నారు కదా చాలా బాగుంది, ఇది పెట్టుకున్న సరే చాలా లుక్ వస్తుంది అండ్ బాగుంది. తర్వాత వచ్చేసి పాపిడి బింద అండి, ఇది కూడా చాలా బాగుంది. ఇది చిన్నదండి, షార్ట్ సైజ్, మళ్ళీ లాంగ్ సైజా అని అడుగుతున్నారు కామెంట్స్లో. ఇది షార్ట్ సైజ్ అండి, కింద ఇలా ముత్యాలతో ఇచ్చారండి, అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగా చేశారు దీనికి. చూస్తున్నారు కదా మధ్యలో మనకి పింక్ షేడ్ స్టోన్ ఇచ్చారండి. మోడల్ చాలా బాగుంది, బ్రైట్స్కి కూడా చాలా బాగుంటుంది మోడల్. ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి, నల్ల పూసల దండ. అస్సలు నాకు పెద్ద ఇది అనిపించలేదండి, ఇది చూస్తే పక్క రోల్ కూడా అని తెలిసిపోతుంది. సో ఇది నేను అస్సలు రికమెండ్ చేయను మీకు. నేను పర్చేస్ చేసినప్పుడు దీని కాస్ట్ అరౌండ్ 450-500 పైనే ఉంది. రోజ్ గోల్డ్ షేడ్ అన్నారు చెప్పి తీసుకున్నామండి, కానీ పెద్దగా అబ్బో అన్నంత అయితే అనిపించలేదు నాకు. అండ్ మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక స్టోన్ ఊడి కూడా వచ్చిందండి. పెద్దగా రికమెండ్ చేసే ప్రోడక్ట్ అయితే